नमस्ते एसएस न्यूज की स्वागत तेलुगुदेशम पार्टी जातीय प्रधान कार्यदर्शि नारा लोकेश बाबू जन्मदिन वेडुकलनु सूलूरुपेट टीडीपी कार्यालय पटना अध्यक्षुडु टीडीपी नायकुलु आकुतोट रमेश आध्वर्यंलो नियोजकवर्गम इंचार्ज नेलवल सुब्रह्मण्यं नेतृत्वंलो लोकेश पुट्टिनरोजु वेडुकलनु टीडीपी नायकुलु कार्यकर्तल नडुम घनंगा निर्वहिंचारु। జనగణ మంగళ గాయకుడా ధనమగు చరితల నాయకుడా పలుతరములు బము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నీ జీవం తెచ్చాలు విరిసి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి జన్మదినం ఈరోజు రాష్ట్రం మహా ఆనందంగా తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు జరుపుకుంటా ఉన్న విషయాన్ని గమనించాలి। ఈ నేపథ్యంలో సూలూరుపేట నియోజకవర్గంలో సూలూరుపేట పట్టణంలో సోదరులు పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ గారి నాయకత్వంలో మరి బాలు అదేవిధంగా సాయి ఇంకా అనేక మంది సూలూరుపేట కాళింగ నది తీరాన వెలసి ఉన్న శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరదేవి దేవస్థానం వద్ద ఉన్న పలు దుకాణాలకు వేలం పాటలను ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా పలువురు వేలం పాటలో పాల్గొని పలు దుకాణాలను పాడడం జరిగింది। ओ तल्ली तन युला का पाडू मा तल्ली
గారు డిపాజిట్ దారి డిపాజిట్ కార్డులుగా కోరుకుంటున్నాను. తెలంగాణలో పర్మనెంట్ చేస్తాను. కూలూరు పెంట నెల్లూరు జిల్లా 2022-23 సంవత్సరానికి ఉపేనాయుడు పూజా ద్రవ్యములు అమ్ముకునే హక్కును పాట మొదలు పెట్టబోతున్నాం. ఉపేనాయుడు పూజా ద్రవ్యములు అమ్ముకునే హక్కు 2 భక్తులు కానుక సమర్పించిన చీరలు రవికులు సేకరించుకునే హక్కు 3 తలనీలాలు సేకరించుకునే హక్కు 4 పాత్ర సామాన్లు సామాన్లు సప్లై చేసుకునే హక్కు కళ్యాణ మండపంతో కలిపి 5 పూల అంగడి పెళ్లికి డెకరేషన్ చేసుకునే హక్కు కళ్యాణ మండపంతో కలిపి 6 కొబ్బరి చెప్పులు సేకరించుకునే హక్కు 7 క్యాంటీన్ శీతల పానీయాలు మరియు గ్యాస్ బిల్లు నిర్వహించుకునే హక్కు 8 పాదరక్షణ భద్రపరిచే స్టాండ్ నిర్వహించుకునే హక్కు 9 ఎలక్ట్రికల్ డెకరేషన్ చేసుకునే హక్కు కళ్యాణ మండపంతో కలిపి 10 లామినేషన్ ఫోటో అమ్ముకునే హక్కు. ఈ పైదైకంకి ఇప్పుడు పాట జరుగుతుంది. సులూరుపేట పట్టణంలోని ప్రముఖ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఛాంపియన్ స్కూల్ చైర్మన్ చంద్రారెడ్డి జన్మదిన వేడుకలను ఆ స్కూల్ నందు స్కూల్ స్టాఫ్ స్నేహితులు శ్రేయోభిలాషుల నడుమ ఛాంపియన్ చంద్రారెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు చంద్రారెడ్డిని శాలువాలతో బుకేలతో సత్కరించి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం రెడ్ క్రాస్ వారి సహకారంతో స్కూల్ వద్ద మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి పలువురు చంద్రారెడ్డి అభిమానులు రక్తదానం చేయడం జరిగింది. వర్ధిల్లు వేయేళ్ళు జీవించు నూరేళ్ళు ధరించే నీ వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు ఈ క్షణం జన్మదిన శుభాకాంక్షలే. పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా నేల మీద జారి పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా నీ జన్మ ఒక స్వాతంత్ర్యం నీ పలుకులే సందేశం నీ అడుగు ఆనందమయం కంటి చూపులే కిరణమయం నేల మీద జారి పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా
పడ్డ చంద్రుడా, మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా, నేల మీద జారి పడ్డ చంద్రుడా, మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా. నీ జన్మ ఒక స్వాతంత్ర్యం, నీ పలుకులే సందేశం, నీ అడుగు ఆనందమయం, కంటి చూపులే కిరణమయం. నేల మీద జారి పడ్డ చంద్రుడా, మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా. కళ్ళలోన కన్నీటి దారలకి ఆనకట్ట వేసినట్టి జన్మనీదయ, త్యాగాల భూమిలోన యాగాలు చేయించి గాయాలు జరిపినట్టి గుండెనీదయ, పేదవాడి పెదవి మీద నవ్వు నీదయ, పెళ్లి పల్లకి నీవయా, జాతి భారమంత మోసేత నీవయా. నీ జన్మ ఒక స్వాతంత్ర్యం, నీ పలుకులే సందేశం, నీ అడుగు ఆనందమయం, కంటి చూపులే కిరణమయం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భముగా గత 5 సంవత్సరాలుగా బ్లడ్ డొనేషన్ క్యాంపు జరపడం జరుగుతుంది. దీనికి సూలూరుపేటలో ఉండే నా అభిమానులు, సూలూరుపేట ప్రజలు, నా స్నేహితులు, దానితోడు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా స్నేహితులు వాళ్ళందరూ కూడా కోఆపరేషన్తో గత 5 సంవత్సరాలుగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుపుతూ ఉన్నాను. నేను సామాన్య రైతు కుటుంబంలో నెలబల్ అనే గ్రామంలో పుట్టి ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళకి, పెద్ద నాయకులకి, పెద్ద దేశ ఉండేవాళ్ళకి బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెడితే 50 100 ఇచ్చే పరిస్థితి ఉంది. అలాంటి స్థాయిలో సాదాసేదా అయిన వ్యక్తికి నాకు ఛాంపియన్ చంద్రాయుడు అనే బిరుదుని ఒకటి ఇచ్చి సూలూరుపేట స్నేహితులందరూ కూడా ఈరోజు 5 సంవత్సరాలుగా 100 నుంచి 150 మంది బ్లడ్ డొనేషన్ క్యాంపు ఈరోజు జరపడం జరుగుతూ ఉంది. కేవలం కూడా బర్త్డే కన్నా కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్, ఎందుకంటే ఎక్కడైనా కూడా ఎమర్జెన్సీ పీరియడ్లో బ్లడ్ లేకపోతే చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే డెలివరీ టైంలలో ఆ లేడీస్కి కానివ్వండి, యాక్సిడెంట్ల అప్పుడు వాళ్ళకి కానివ్వండి, ఇంకా డెంగ్యూ వచ్చిన వాళ్ళకి, కోవిడ్ వచ్చిన వాళ్ళకి కూడా ఎమర్జెన్సీగా ఒక 5-10 నిమిషాల్లో బ్లడ్ లేకపోతే చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకనే ఆ ఉద్దేశంతో ఇండియన్ రెడ్ క్రాస్ నెల్లూరు వాళ్ళ తరఫున అందరి సహకారంతో ఈ 5 సంవత్సరాలుగా జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా సక్సెస్ఫుల్గా నేనైతే చాలా సంతోషంగా ఉంది. అంత పెద్ద నాయకులతో మనం పోల్చుకొని అంత స్థాయికి మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్లో అందరూ వచ్చి ఇస్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా శిరస్సు ఉంచి నాకుండే స్నేహితులందరికి కూడా, అభిమానులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ రెడ్ క్రాస్ సభ్యులకి, మా టీచర్స్కి, మా స్టాఫ్ అందరికి కూడా, మా స్కూల్ తరఫున మా పేరెంట్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. సూలూరుపేట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరదేవి దేవస్థానం వద్ద రాబోయే మరి కొద్ది రోజుల్లో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి మీడియా సమావేశంలో తెలియజేశారు. ఆలయం వెనుక భాగాన ఉన్న ఇరిగేషన్ ఆఫీస్, బీసీ హాస్టల్కు సంబంధించిన సముదాయాలు కూడా చెంగాళమ్మ దేవస్థానం సొంతం చేసుకున్నట్లు, అందులో కూడా మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆలయ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చైర్మన్ బాలచంద్రారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఓం శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి. ఈ చెంగాళమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా 2019 December 27 ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ దేవస్థానంలో కొద్ది రోజుల్లోనే నాకు అర్థమైంది ఏంటంటే అమ్మవారికి భక్తులు చాలామంది ఉన్నారు, విరాళాలు ఇచ్చే దాతలు చాలామంది ఉన్నారు,
దేవస్థానం అభివృద్ధికి చాలామంది నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. మేము విరాళం ఇస్తాం, దేవస్థానంలో ఏదైనా అభివృద్ధి పనులుంటే చెప్పండి చేస్తామని చెప్పి అడగడం జరిగింది. అడిగినప్పుడు మనం ఆలోచించుకునే పరిస్థితి, ఏం చెప్పాలి, ఏమున్నాయి ఇక్కడ పనులు చేయడానికి అన్నప్పుడు మెయిన్ మనకి కన్స్ట్రైంట్ దేవస్థానం స్థలం మనకి చాలా లిమిటెడ్గా ఉంది. ఇక్కడ ఏ అభివృద్ధి జరగాలన్నా ఉన్నటువంటి బిల్డింగు కొట్టేసి దాని స్థానంలో కట్టాల్సిన పరిస్థితే, కానీ వేరే ఖాళీ స్థలం మనకు లేకుండా ఉండే పరిస్థితి. అప్పుడు ఆలోచించి ఈ దేవస్థానం పరిసర ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు ప్రైవేటువి కానీ గవర్నమెంటువి కానీ ఏమైనా ఉన్నాయా అని ఎంక్వైరీ చేసి ఆ స్థలాలు దేవస్థానానికి కొనుక్కోవాలనే ఆలోచన కూడా చేయడం జరిగింది. ఆ విధంగా ఆలోచించినప్పుడు దేవస్థానానికి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ప్రభుత్వ భవనాలు, పాడుపడిపోయిన భవనాలు ఉండే స్థలం, ఇది అమ్మవారి దేవస్థానానికి సంబంధించిన స్థలంగా రికార్డు కనబడడం, వెంటనే ఎమ్మెల్యే గారికి చెప్పి కలెక్టర్ గారిని అప్రోచ్ అయ్యి ఆ స్థలం అమ్మవారిది, అమ్మవారికి మీరు ఇచ్చినట్లయితే అభివృద్ధి పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని కలెక్టర్ గారిని ఎమ్మెల్యే ద్వారా కోరడం, దానికి కలెక్టర్ గారు సమ్మతించి దానికి కావాల్సిన పర్మిషన్లన్నీ తీసుకొని మొన్ననే మొన్న 18th రోజు ఫైనల్గా మనకి ఆ స్థలాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తూ జీవో కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ స్థలంలో ఆ ఉన్నటువంటి పాడుపడిన ప్రభుత్వ భవనాలు తొలగించి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునేదానికి ఆలోచిస్తున్నాం. అదేవిధంగా ఈ దేవాలయానికి దేవాలయం ఏర్పడ్డ రోజు నుంచి కూడా ఎంతోమంది విరాళాలు ఇచ్చున్నారు. వాళ్ళకి సంబంధించిన రికార్డు అయితే దేవస్థానంలో లేదు. ఎంతోమంది విరాళాలు ఇచ్చినారు కానీ వాళ్ళ పేర్లు లేవు, వాళ్ళకి సంబంధించిన రికార్డు లేదు. దాన్ని ఒకటి తయారు చేయాలని నిర్ణయించాము. గతంలో ఎవరైనా దేవస్థానానికి విరాళాలు ఇచ్చి ఉంటే వాళ్ళ వివరాలు తీసుకుని దానికి ఒక రికార్డు తయారు చేసి ప్రతి సంవత్సరం ఏదో ఒక రోజు, ఉగాది రోజు ఏదో ఒక రోజు వాళ్ళకి మనం దేవస్థానం తరఫున ఒక లెటరు, దేవస్థానం తరఫున ఏదో ఒక కానుకలు వాళ్ళకి పంపాలని కూడా ఆలోచించడం జరిగింది. అదేవిధంగా ఈ దేవస్థానంలో ఎప్పటి నుంచో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వాటికి సంబంధించి ప్రధాన ఆలయం ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి శిలాఫలకాలని తొలగించి ఈ ఆలయ పరిసరాల్లోనే వేరే దగ్గర స్థాపించాలని, ప్రధాన ఆలయం మీద ఎలాంటి శిలాఫలకాలు ఉంచరాదని నిర్ణయం తీసుకోవడం జరిగింది. తన అందరినీ భక్తులతో కూడా చాలామందితో మాట్లాడాము, అందరూ కూడా దానికి సుముఖంగానే మంచి నిర్ణయం బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది. ఇలా ఈ దేవస్థానానికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఫ్యూచర్లో జరగబోతున్నాయి. శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఈ గర్భగుడి పైన ఉన్నటువంటి గోపురానికి బంగారు దాపడం వేయిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం గుడికి ఎదురుగా కాళంగి నది ఉంది. ఈ కాళంగి నదిలోకి ఒక ఘాట్ లాగా, పుష్కర ఘాట్ లాగా ఏర్పాటు చేసి ఆ నదిలోకి పోవడానికి స్టెప్స్ పెట్టి భక్తులు నదిలోకి వెళ్ళి స్నానం చేసి అమ్మవారిని దర్శించుకునే విధంగా ఒక ఘాట్ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. దానికి సంబంధించి అక్కడ కొంతమంది
ఆ స్థలం ఏటి కట్టిన అనాథరైజర్గా ఆక్రమించుకొని ఇల్లు నిర్మించుకొని ఉన్నారు. పర్మనెంట్ పక్కా ఇల్లు కాదు కానీ ఏదో చిన్న చిన్న షెడ్లు వేసుకుని ఉన్నారు. వాళ్ళకి ప్రభుత్వం తరఫున జగనన్న కాలనీలో ఎక్కడైనా స్థలాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఇల్లు కట్టించి వాళ్ళని అక్కడికి షిఫ్ట్ చేసి ఈ కాళంగి నదిలో ఘాటు కూడా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. దీనికి భక్తులందరూ కూడా సహకరిస్తారని అందరూ దీనికి విరాళాలు ఇస్తారని ఆశిస్తూ ఈ ఆలయానికి అభివృద్ధికి మీరందరూ కూడా పత్రికా సోదరులను కూడా నేను కోరుకుంటున్నా. మీ తరఫున మీరు ఏదైనా సలహా ఇచ్చి ఈ అభివృద్ధికి ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుందని మీరు కూడా మాకు సలహాలు చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. SS News ఇంతటితో సమాప్తం.